ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా 7వ రోజు గిద్దలూరు మండలం గడికోట పంచాయతీలోని పరమేశ్వర నగర్లో గిద్దలూరు టీడీపీ ఇన్‌చార్జ్ ముత్తముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మహిళలు పూలమాల శాలువాతో సాదర స్వాగతం పలికారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో రచ్చబండ ఏర్పాటు చేసి నాడు తెలుగుదేశం హయాంలో ఎస్టీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి వారి అభివృద్ధికి శ్రీకారం చుట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వందే అన్నారు. సబ్సిడీలతో కూడిన రుణాలను అందించడం జరిగిందని, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు తాగునీటి సమస్యను పరిష్కరించడం జరిగిందని గుర్తు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చి 3.5 ఏళ్లు దాటిన ఎస్టీలకు ఒక్క సంక్షేమాన్ని అందించలేదని, తెలుగుదేశం ప్రభుత్వంలోని ఎస్టీల సంక్షేమ పథకాలను కూడా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి ఎస్టీలకు వెన్నుపోటు పొడిచిందన్నారు. ఈ 3.5 ఏళ్ల కాలంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టకపోగా అధిక ధరలు, ఇంటి పన్నులు, చెత్త పన్నులతో ప్రజలపై ఆర్థిక భారం మోపిందన్నారు. తెలుగుదేశం చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తు చేసుకోవాలని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం మనకు అన్యాయం చేసిందా? చూడు ఎట్లా చెప్తుందో పెద్దమ్మ. ఆమెకున్నటువంటి వయసులో ఈ ప్రభుత్వం నాకేమి చేయలేదని చెప్పి రోడ్డు చూపిస్తా ఉంది. ఒక్కటే మీరు గుర్తు పెట్టుకోండి, ఈ మాయల మాటలను నమ్మవలసినటువంటి అవసరం లేదు. ఈ ఇల్లు కూడా పాసు పెట్టి ఉంది. నా ఇంటి యొక్క దీన పరిస్థితి చూడమని చెప్పి చెప్తా ఉంది పెద్దమ్మ. పెద్దమ్మ నీ పేరేం పేరు? లక్ష్మీదేవి. పెద్దమ్మ నీకు ఒకటే మాట చెప్తున్నాను, రేపు మన ప్రభుత్వం వచ్చినటువంటి వెను వెంటనే మొట్టమొదటి ఇల్లు శాంక్షన్ నీకు తెలుగుదేశం ప్రభుత్వం తరఫున నేను నీకు చేస్తానని చెప్పి నీకు మాట చెప్తా ఉన్నాను. నేను ఇది తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఆ రోజు కూడా నేను మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యేగా చిత్తశుద్దితో పనిచేశాను, గ్రామాలకు వచ్చాను. ఈ రోజు నేను అధికారంలోకి లేకపోయినా నా బాధ్యతగా నేను వచ్చాను మిమ్మల్ని కలుసుకునే దానికి. ఇదే విధంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రోజు ఈ ప్రభుత్వం కావాలి. గట్టిగా చెప్పమ్మా, గట్టిగా చెప్పమ్మా, గట్టిగా చెప్పనన్నా. తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మీరందరూ అభివృద్ధి చేసినటువంటి నన్ను మీ బిడ్డగా భావించండి, మీ తోబుట్టువుగా భావించండి, నన్ను మీ వాడిగా భావించండి. నేను నిరంతరం మన గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తిని నేను. రేపటి రోజు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పేదవాడికి, మన ఎస్టీలకు మరీ ముఖ్యంగా మేలు జరగాలి అంటే తెలుగుదేశం పార్టీని గెలిపిద్దాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందాం. మీ బిడ్డనైనటువంటి నన్ను మీరందరూ ఆశీర్వదించి నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించమని మేము అందరినీ సవినయంగా నేను వేడుకుంటా ఉన్నాను. నేను ఈ రోజు చాలా చిన్న గ్రామం పరమేశ్వరి నగర్ అంటే, కానీ ఇండ్లు ప్రతి ఇంట్లో నుంచి మీరందరూ వచ్చి మాకు అమ్మలు, మా తోబుట్టువులైనటువంటి అక్క చెల్లెమ్మలు మీరందరూ బయటికి వచ్చి నన్ను ఆశీర్వదించేదానికి, తెలుగుదేశం పార్టీని బలపరిచేదానికి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆకాంక్షతో మీరందరూ బయటికి వచ్చి మీరందరూ చూపించినటువంటి ఈ ధైర్యం స్థైర్యాన్ని నేను